हाई अंडी वेलकम बैक टू अवर चैनल मनम वीडियो चंद्र ग्रहण गुरिंची मात्लाडुकुंदामंडी अयिते ई चंद्र ग्रहण अनेदी ए देशाल्लो कनिपिस्तुंदी अंटे ग्रहण अनेदी संपूर्ण चंद्र ग्रहणम अनि मनम निन्नटि वीडियोलो मात्लाडुकुन्नाम संपूर्ण चंद्र ग्रहणम अंटे इंका गर्भवतुल नियमालु तप्पक पाटिंचाली असलु ए देशाल्लो कनिपिस्तुंदी भारत देशंलो कनिपिस्तुंदा लेदा गर्भवतुल नियमालु पाटिंचाली लेदा अनेदी ई रोज वीडियोलो चूद्दामु वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडी చంద్రగ్రహణం అనేది భారతదేశ కాలమాన ప్రకారం మే 16వ తేదీన సోమవారం రోజు రాబోతుంది అంటే ఈ రోజే సోమవారం ఈ రోజే చంద్రగ్రహణం టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 2 నిమిషాలకు ప్రారంభమవుతుందండి అలాగే మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఈ గ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం అండి అంటే మనం దాదాపుగా చూసుకున్నట్లయితే 5 గంటల 18 నిమిషాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే చంద్ర గ్రహణాలు అనేవి ఉదయ కాలంలో ఏర్పడితే భారతదేశంలో కనిపించవండి ఈ గ్రహణం అనేది ఇతర దేశాల్లో కనిపిస్తుంది అసలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అని మనం మాట్లాడుకున్నట్లయితే ఉత్తర దక్షిణ అమెరికాలోని యూరప్ ఆఫ్రికా ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది భారతదేశంలో గ్రహణం అనేది కనిపించదు సో భారతదేశంలో గర్భవతులు నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదండి ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని దేశాలని మాట్లాడుకున్నాం కదా ఈ కొన్ని దేశాల్లో ఉన్న గర్భవతులు అయితే నియమాలు తప్పకుండా పాటించాలి సంపూర్ణ చంద్ర గ్రహణం కాబట్టి నియమాలు పాటించాలి ఇప్పుడు నేను చెప్పే ఈ కొన్ని దేశాల్లో ఉన్న గర్భవతులు ఇంట్లోనే ఉండాలండి ఆ టైంలో మీరు పడుకొని ఉండండి నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే చందమామను చూడకుండా ఉండాలి నెక్స్ట్ డే కూరగాయలు కట్ చేయడం లాంటివి చేయకూడదు అలాగే ఆ రోజు నెక్స్ట్ డే కూరగాయలు అనేవి కట్ చేయకూడదు నెక్స్ట్ ముళ్ళు వేయడం డోర్స్ వేయడం తీయడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదండి నెక్స్ట్ విడుపు కాలం తర్వాత మనము స్నానం అనేది చేయాలి తల స్నానం అనేది చేయాలండి నెక్స్ట్ గ్రహణం అయిన నెక్స్ట్ డే కూరగాయలు కట్ చేయడం లాంటి చేయకూడదండి అలాగే గ్రహణం రోజు చేయకూడదు గ్రహణం మరుసటి రోజు నెక్స్ట్ డే కూడా కూరగాయలు కట్ చేయడం నెక్స్ట్ ముళ్ళు వేయడం డోరు గడ వేయడం గడ తీయడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఓకే అండి చూసారు కదా భారతదేశంలో గర్భవతులు మీరు ఎలాంటి నియమాలు కూడా పాటించవలసిన అయితే అవసరం లేదండి చాలామంది రకరకాల డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీకు నిన్ను డౌట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై అనేది ఇచ్చాను ఈ విధంగా మీకు వీడియో కూడా అందిస్తే చాలామందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని అయితే వీడియో రూపంలో అందించారు ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్